మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. శంభో శంకర హరహర మహాదేవ, హోం నమ శివాయ, హోం నమ శివాయ, హోం నమ శివాయ. మాతా కనకదుర్గై తూజిద్దయ, తుల్యాపుడు భవానీ తూజిద్దయ, అట్టమయ్య సమ్మ సమ్మక్క సారక కూటమయ్య సమ్మ తూజిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక తూజిద్దయ, రాజరాజేశ్వర దేవత తూజిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తూజిద్దయ, విఘ్నేశ్వర వినాయక గణనాయక తూజిద్దయ. ఇప్పుడు మనం ఉత్తరా నక్షత్రం వారి చింతామణి పంచాంగం చూద్దాం. ఉత్తరా నక్షత్రం వారి ప్రశ్న శాస్త్రం ఎట్లా ఉంది, మరి జన్మకాల దశ, చింతామణి పంచాంగం చూద్దాం. ప్రశ్న శాస్త్రం కానీ ఉత్తర నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద మాత్రం అంశబలం భారీగా ఉన్నదండి. అదృష్ట రాత ఉన్నది వీరి పేరు మీద, అనుకున్నది సాధించే యోగం ఉన్నది వీరి జాతకంలో. ఏ పని చేసినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉన్నది. ఉత్తర నక్షత్ర జాతకులకు మాత్రం ఏ పని చేసినా మాత్రం ముఖ్యంగా మాత్రం పెద్దలెందు ఆలోచన ఉంటుంది, స్వతంత్ర బుద్ధి ఉంటుంది. కానీ బాల్యంలో మాత్రం తొందరపాటు ఎక్కువ ఉంటుంది, యవ్వనంలో మాత్రం హడావుడి ఎక్కువ ఉంటుంది, కోపం చాలా ఉంటుంది. కానీ మాత్రం వీరి జీవితం చూడాలంటే మాత్రం 16-17 సంవత్సరాలు నిండేదాకా చాలా ఇబ్బందులు ఉంటారండి. 18 సంవత్సరం నుంచి వీరి జీవితం మంచి ఘడియల మొదలవుతుంది. వీరికి అనుకున్నది సాధిస్తారు. అది విద్యారంగం కానీ, వ్యాపార రంగం కానీ, ప్రేమ వ్యవహారం కానీ, కళ్యాణ విషయం కానీ, కెరీర్ విషయం కానీ, ఏదైనా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం జన్మకాల దశ రవి మహారదశ అండి వీరి పేరు మీద. కానీ మాత్రం రాశి మాత్రం కన్యా రాశి, అధిపతి బుధుడు. అంటే వీరి జాతకంలో చూడాలంటే వడ్డీ వ్యాపారంలో పైకి వస్తారు. సామాన్యంగా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టారండి. ఖర్చు పెట్టారంటే వాటికి 10 రెట్లు సంపాదించుకునే యోగం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం 100 మంది కనిపించేసినా కానీ 1 రూపాయి కూడా మర్చిపోరండి. జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది వీరికి. నిద్రలో కూడా మాత్రం లేపి మాట్లాడినా కూడా మాత్రం నిద్రలో లేపి మాట్లాడిన కూడా ఒక ప్రశ్న చేసినా కూడా ఆ ప్రశ్నకు జవాబు చెప్తారండి. అటువంటి సామర్థ్యత ఉంటుంది వీరి జాతకానికి. స్త్రీలకైతే మాత్రం ఆ పద్మావతి దేవత అంత తెలివి ఉంటుంది, ఆ పార్వతీదేవి అంత దేవత అంత సహనం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కానీ మాత్రం విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. 6వ స్థానంలో శని నడుస్తుంది, లక్ష్మీప్రద యోగం ఉన్నది. ఇప్పుడు వీరికి వ్యాపారం చేస్తే మాత్రం, ఇప్పుడు నడుస్తున్న ఘడియని బట్టి వ్యాపారం చేస్తే మాత్రం కన్యా రాశి ఉత్తర నక్షత్రం వారికి మాత్రం 3 పూలు 6 కాయలు నడిచే అవకాశం ఉందండి. మధ్యన చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో మాత్రం తీర్థయాత్రలు, వివాహ శుభకార్యాల యాత్రలు, బంధుమిత్రులు రాకపోకడం, బంధుమిత్రులు వీరి ఇంటికైనా వస్తారు, వీరి వారింటికి వీళ్ళన్నా వెళ్తారు, ఇలాంటి విలాస ఖర్చులు చాలా జరుగుతుంటాయి. విహారయాత్రలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా దైవ సంబంధ నమ్మకం కూడా చాలా ఉంటుంది. భార్యభర్తల విరోధం సామాన్యంగా రాదు, వచ్చిందంటే చాలా గట్టిగా వస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత. 3వ మనిషి వచ్చినందుకు మాత్రం వీరి గొడవ మాత్రం బయట మాత్రం చెప్పుకోరండి. వాళ్ళిద్దరి వరకు అదృష్ట జాతకం. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరు ఏ వృత్తి చేసినా లాస్ట్కి వ్యాపారంలోనే పైకి వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్కువ శాతం. ఇంకోటి 2 రకాల వృత్తులు చేసే అవకాశం కూడా ఉంది వీరికి. 2 రకాల వృత్తులు అంటే ఒక సైడు ఉద్యోగం చేస్తూనే ఇంకో సైడు మాత్రం వ్యాపారం చేసే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సినీ రంగంలో అయితే మాత్రం నిర్మాతలుగా చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది నిర్మాతలుగా. ఇంకోసారి ఇంకో సందర్భాన్ని మాత్రం డబ్బులు చాలా ఖర్చు అయితే చాలా నష్టం వస్తుంది వారికి. మళ్ళీ మాత్రం వారి జాతకంలో మాత్రం అదృష్ట దేవత వాళ్ళకి కలిసి వస్తుంది. వాళ్ళకి నష్టం వచ్చిన కానీ ఇంకా 10 రెట్లు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో అయితే మాత్రం గొప్ప ఎత్తుగడలు వేస్తారు, ఎత్తుకు పై ఎత్తు వేస్తారు. శత్రువుని కూడా మిత్రులుగా మార్చుకుంటారు, మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చుకుంటారు. వీరికి తొందరపాటు ఎక్కువ ఉంటుంది, సామాన్యంగా తొందరపడరు. తొందరపడ్డారంటే చాలా నష్టం వచ్చేంత తొందరపడతారు, దానివలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి ఉన్నదండి వీరికి. సత్సంతాన ప్రాప్తి అంటే అమ్మాయిలు సంతానం అనుకున్న, అబ్బాయిలు సంతానం కలిగిన ఆ సంతానంతో వీరికి అదృష్టం కలుగుతుంది. కానీ దరిద్రమేం కలగదు. బాలరిష్ట దోషాలు కొన్ని ఉంటూ ఉంటాయండి, కానీ ఏమి ఇబ్బందులు పెట్టవు. వీరి జాతకానికి ఏంటంటే మాత్రం అహంభావం కొంచెం ఎక్కువ ఉంటుంది, తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటారు, దానివలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలండి, వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. కాలసర్ప దోషాలు అయితే ఏం లేవు వీరి జాతకానికి. నరదృష్టి చాలా ఉంది, నరదృష్టికి నాపరాళ్ళే పగిలిపోతాయి.
చాలామంది ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. ప్రేమగా ఉండే ఇళ్ళకు మాత్రం చాలా ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండాలండి. ఈ నరదృష్టి ఒకటి తొలగించుకోవాలి. నరసింహస్వామికి పూజ, హోమం, జపం, దానం చేపించాలి. మంచిది సుదర్శన యాగం చేయాలి. స్వాతి నక్షత్రంలో చేయాలండి. చాలా మంచిగా అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం ఈ ఉత్తర నక్షత్రం జాతకులు మాత్రం ప్రత్యేకంగా వీరి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ కింది నెంబర్లో ఫోన్ చేసి వినండి. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, టైం ప్రకారం, ఘడియ ప్రకారం వినండి. చెప్తామండి పూర్తి వారం జ్యోతిష్యం. ఇది విన్నవారికి, ఇది విని చూసి ఆచరించే వారికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.